రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉప్పై పడకల ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇచ్చిన హామీని మార్చిన కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ఇచ్చిన హామీని మార్చిన కేటీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ముస్తాబాద్ మండల కేంద్రంలో అయితేనేమి సిరిసిల్ల నియోజకవర్గంగా నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తారని 2014 ఎలక్షన్ల టైంలో మరియు 2018 ముందస్తు ఎలక్షన్ల టైంలో కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పడం జరిగింది. ఈ హామీ నమ్మిన ఇక్కడ సామాన్య ప్రజలు నీకు అధిక మెజారిటీతో కేటీఆర్ గారిని గెలిపించడం కూడా జరిగింది. మీరు గెలిచి 7-8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ముస్తాబా మండల ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీని నెరవేర్చడంలో మీరు విఫలమయ్యారని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. 30 పడకల ఆసుపత్రి ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మిస్తే అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అక్కడ అందించబడతాయి. అయ్యా ఎందుకు ఇది మీరు గుర్తిస్తలేరని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఓ గర్భిణీకి డెలివరీ కోసం లేకుంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్ కోసం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల కంటే కూడా ప్రైవేట్ ఆసుపత్రులకే ఎక్కువ పోతున్నారు. ఒకవేళ డెలివరీ చేయాలనుకుంటే కూడా ఇక్కడ పోతుగల పిహెచ్సిలో చేయరు. సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. అదే ప్రైవేట్ ఆసుపత్రిలో వేలకు వేలు కడుతూ వాళ్ళు అప్పుల పడే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. అయ్యా మీరు ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కేటాయిస్తే దాంట్లోనే డెలివరీలు జరుగుతాయి. అదే కాకుండా అక్కడ పుట్టిన బాబు అయినా సరే పాపకైనా సరే చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏం వచ్చినా కూడా వాళ్ళకు కడుపు నొప్పి వచ్చినా ఏం వచ్చినా కూడా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఇక్కడ చూపించాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఇక్కడ మళ్ళీ సిరిసిల్ల మళ్ళీ సిద్దిపేట లేకుండా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి. కొన్ని వేల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిస్తున్నారు. ఇది ఎందుకు మీ కళ్ళకు కనబడతలే అని సందర్భంగా అడుగుదా ఉన్నాం. అదేవిధంగా ఓ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఎమర్జెన్సీ సదుపాయాల్లో బ్లడ్ ఇవ్వాలన్నా కూడా అక్కడ స్టోర్ చేస్తారు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎక్కేయగలుగుతారు. ఓ ఈసీజీ అవసరం అందుబాటులో ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ కోసం ఓ అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటుంది. ఓ ఎక్స్రే అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలను మేలు చేసే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. ఏం అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వేలకు 1000 రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రిలో చెల్లిస్తూ అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఇది ఎందుకు మీ దృష్టికి వస్తలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అయ్యా కేటీఆర్ గారు మేము గుర్తింపు కోరికలు కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తెలంగాణ చౌక్ వద్ద దగ్ధం చేసి నల్ల జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడారు. సంగిలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్తో ఈరోజు వారం రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు పరాకాష్ఠ. అన్ని గ్రామాలలో రైతాంగం యొక్క ఇళ్ల పైన, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్ల పైన అధినేత పిలుపు మేరకు నల్ల జెండాలను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వడ్ల కొనుగోలు ఏదైతే ఉందో ఆ మొండి వైఖరికి నిరసనగా మంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు ముస్తాబాద్ మండలంలో ప్రధానమంత్రి గారి బొమ్మను కూడా దహనం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈ మొండి వైఖరిని ఎన్ని రోజులైతే మొండిగా ఉంటుందో అన్ని రోజులు కూడా రైతులందరూ ఏకదాటి మీదకి వచ్చి ప్రతి గ్రామంలో కూడా వారి
పార్టీ మెంబర్లు కావచ్చు ఎవరైనా కానీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళను ఎక్కడ కూడా తిరగనేయకుండా ఉండాలి ఎందుకంటే రైతులను బరి వండించుకోమని ఇవల్ల వడ్లు కొనము అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వారు కొనేంత వరకు కూడా అందరూ కూడా ఏ గ్రామంలో కూడా ఆ పార్టీ వారు ఉన్నా కూడా వాళ్ళందరిని కూడా ఎక్కడికక్కడ వారిని వెతిరేకించాలి ఎందుకంటే అందరూ కూడా ప్రతి వాళ్ళు పౌరులు కావచ్చు విద్యార్థి నిరసన జరుపుతున్నాం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా ఏ రకంగా బుద్ధిస్తామాల కేంద్రానికి ఏ తెలంగాణ అయితే ఏ స్ఫూర్తి తోటి సాధించుకున్నామో ఆ స్ఫూర్తి తోటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాట్లు కొనేదాకా ఈ నిరసనలు కొనసాగుతాయి మనం ఎల్లుండి 11వ తారీఖు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీలో కూడా వాట్లు కొనాలని దీక్ష చేస్తున్నంటే ఎంతవరకు మనం రైతుల పక్షాన పోరాడుతున్నాం ఎక్కడి వరకు పోతాం అనేది కూడా రైతులందరూ ఆలోచించుకోవాలి ఈ వాట్లు కొనాలంటే మీ అందరికీ కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా తెలువాలి ఈ కేంద్ర మన రాజ్యాంగం ఉంటది చట్టం ఉంటది చట్ట ప్రకారం ఈ వాట్లను కేంద్రం మనం వాట్లు కొని బియ్యం ఇస్తామా వాట్లు ఇస్తామా వాళ్ళు ఏది ఇవ్వమంటే మనం ఇస్తాం రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం కేంద్రమే ఇవి కొనాలి కేంద్రమే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి ఏదైనా కేంద్రం చేతుల్లో ఉంటుంది ఇది ఆయన వాళ్ళు ఇంత మంచి ఉండగా కూడా మనం మళ్ళీ పెట్టుబడి పెట్టి కొని మనం బియ్యం పట్టించి ఏడాది వరకు కూడా పెయినా ఏసంగి కూడా ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్ను మన దగ్గరనే ఉన్నాయి ఇంకా వాళ్ళు తీసుకుంటామన్నాయి కూడా అప్పటికి మనం పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేస్తే కూడా సంవత్సరానికి 6-7 వేల కోట్ల పెట్టుబడి ఇంట్రెస్ట్లు కానీ దానికి సంబంధించిన వ్యవహారంలో మనకే నష్టం వస్తుంది అయినా కూడా రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారు ఓర్చుకుంటారు రైతును కాపాడుకోవాలని ముందు డబ్బులు పెట్టుబడి పెట్టి రైతుల దగ్గర కొని వాళ్ళకి ఇచ్చేసరికి ఇంత నష్టం వచ్చినా కూడా అది సంతోషంగా ముఖ్యమంత్రి గారు భరిస్తారు ఇంత మంచిగా చేస్తుండం కూడా అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని మిర్జొడ్డి అటవీశాఖ అధికారి కిషోర్ సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్జొడ్డి మండలం అందిశివార్లో విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈరోజు మిర్దొడ్డి అందే సమీపంలో చెరువు దగ్గర ఒక అనుమతులు లేని కలపను సీజ్ చేయడం జరిగింది. ఇట్టి కలపనందు వేప తుమ్మ ఇతర జాతులకు సంబంధించిన చెట్లు సీజ్ చేయడం జరిగింది. ఇట్టి సీజ్ చేసిన చెట్లను అదేవిధంగా ట్రాక్టర్ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ దుబ్బాకి తరలించి తగు చర్యలు తీసుకున్నాం. అక్రమ అనుమతుల పేరిట ఎవరైనా కలప వ్యాపారం చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు చేయబడతాయి.